శుభోదయం. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. అందరూ ఇంట్లోనే ఉండండి, అమ్మ చెప్పే మాటలు వినండి. ఓకేనా? సరే, అయితే నిన్నటి పాఠ్యభాగంలో మనం ఏం చెప్పుకున్నాము అంటే, అమ్మఒడి పాఠ్యభాగంలోని కవి పరిచయాన్ని చెప్పుకున్నాము. వినండి, సారీ, వినడం ఆలోచించి మాట్లాడడం అనే అంశాన్ని కూడా తెలుసుకున్నాం కదా. అంటే వినడం ఆలోచించి మాట్లాడడంలో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి బొమ్మను చూసి చిత్రాన్ని చూసి మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియజేసుకున్నాము. ఇంకా ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా తెలుసుకున్నాం అవునా కదా. సరే, అయితే కవి పరిచయం అందరూ రాశారు కదా నీ నోట్స్లో, ఇంకా అద్దరు కూడా రాశారు కదా. సరే అండి, మరి ఉక్త లేఖనం చెప్పుకుందాం అనుకున్నాము అవునా. గుర్తుందా అందరికీ? చదివారా? అందరూ నేర్చుకున్నారా? కొన్ని పదాలు ఇచ్చాను ఇచ్చేనా? సరే, ఇవ్వలేదంటే కనుక ఈసారి ఈ లెసన్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకేసారి హార్డ్ వర్డ్స్ పెడతానండి అందరూ రాత్రిగానే. సరేనమ్మా? సరే చూద్దాం. అయితే ఇక్కడ మనం సగం పాఠ్యభాగం చెప్పుకున్నాం. ఏది? అమ్మ ఒడి పాఠ్యభాగంలో ఏమని చెప్పుకున్నామండి? అమ్మ ఒడి చదువుల బడి అని. అమ్మ ఒడి అదే మనకి దేవాలయంతో సమానము, గుడితో సమానమని చెప్పుకున్నాం అవునా. ఇంకేం చెప్పుకున్నాం? అమ్మ చూపేటటువంటి మంచి దారి, మంచి మార్గము దైవము కంటేను త్వరపడి, దేవుడి కన్నా ముందే మన భవిష్యత్తు కోసం అమ్మ ఎక్కువగా ఆలోచించి ఎన్నో కొత్త కొత్త మంచి మంచి మాటలు మనకి చెబుతూ ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం అవునా. ఇంకేం చెప్పుకున్నాం? అమ్మ చెప్పేటటువంటి శుద్ధులు అంటే మంచి మాటలు అనిసమ్ము ఒప్పినా బుద్ధులు ఎల్లప్పుడూ కూడా మంచి మార్గాన్ని మనకి సూచిస్తుందని చెప్పుకున్నాము. ఇంకా అమ్మ పెదవుల హాసము, అమ్మ పెదవుల నుండి వచ్చేటటువంటి చక్కనైనటువంటి చిరునవ్వు నిత్యము మాకు వికాసము తెలివితేటలని మనకి కలిగిస్తుందని కూడా చెప్పుకున్నాము. ఇంకా అమ్మ మంచులా భాషణం, చక్కని మంచి మాటలు శ్రావ్యము వీణులా భూషణం వినడానికి చాలా మంచి అలంకారంగా ఉంటుంది, మంచి మార్గంలో నడవమని అమ్మ మనకి చెప్తుందన్న విషయాన్ని మనము తెలియజేసుకున్నాం కదండి. అయితే మిగిలిన పాఠ్యభాగాన్ని చూద్దామండి. అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మా, ఎందుకంటే కొత్త టెక్స్ట్ బుక్స్ అండి. పాత టెక్స్ట్ బుక్స్లో ఇదేంటి పాఠం లేదేంటి, పాత టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా అనుకుంటారేమో. అప్పుడు మాత్రం సిక్స్త్ క్లాస్ అందరికీ పుస్తకాలు మారిపోయాయమ్మా, కాబట్టి అందరూ కూడా పుస్తకాలు, కొత్త పుస్తకాలు కొనవలసిందే. కాబట్టి అందరూ కొత్త పుస్తకాలు తీసుకోండి, ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి చూడండి. సరేనమ్మా? అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ హృది అనురాగము, హృది అంటే ఏంటండి? హృది అంటే హృదయము. అమ్మ హృది అనురాగము, అనురాగము అంటే ప్రేమతో కూడి ఉంటుంది, ఎప్పుడు ప్రాణం కురిపిస్తూనే ఉంటుంది. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. దివ్యము అంటే చూడండి అమ్మ, ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి, అర్థమవుతుందా? హృది అంటే హృదయము. ఇక్కడ ఏమంటున్నామండి? ఇంకా దివ్యము భవ్యము యోగము. దివ్యము అంటే ఉత్తమమైనది, భవ్యము అంటే శుభకరమైనది, యోగము అంటే అన్నిటినీ సమకూర్చేటటువంటిది. అమ్మ హృది అనురాగము, అమ్మ హృదయము ప్రేమతో కూడి ఉంటుంది. అలాంటి హృదయము ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చే విధముగానే ఉంటుంది. మనకెప్పుడూ కూడా అంత శుభం జరగాలని అమ్మ కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకోండి, అమ్మ ఏమంటుందండి? చక్కగా రాయనా అన్న, చక్కగా చదువుకోవాలి, బాగా మంచి ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఆశించి ఆశీర్వదించి మరి మనల్ని పంపిస్తూ ఉంటుంది అవునా కదండి. ఎప్పుడూ కూడా శుభాన్నే కోరుకుంటూ ఉంటుంది. ఉత్తమమైనది, గొప్పదైనటువంటిది, శుభకరమైనటువంటిది, మన శుభాన్ని కోరుకునేటటువంటిది, అన్నిటినీ సమకూర్చేది, మన కోసం ప్రతీదీ సమకూరుస్తుందని, మనకి ఏది కావాలంటే అది అమ్మ మనకి సమకూరుస్తూనే ఉంటుంది. తన యొక్క బాధ ఎంత ఉన్నా అదంతా కూడా తొలగించుకుని మనం వచ్చేసరికి చూడండి, చక్కగా నవ్వుతూ, చక్కగా అన్ని మంచి మాటలు నేర్పిస్తూ మన కోసం ప్రతిదీ చేస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిటినీ సమకూర్చేది అమ్మ అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు అంటే, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆ కరములు. అమ్మ చల్లని కరములు, కరములు అంటే చేతులు. అమ్మ ఎప్పుడు ఒకరికి దానం చేస్తూనే ఉంటుంది, దాన ధర్మాలకు ఆ కరములు. కరములు అంటే చేతులు, దాన ధర్మాలకు ఆకరములు. ఆకరములు అంటే నిలయాలు. అమ్మ ఎప్పుడు కూడా దాన ధర్మాలకు, అమ్మ చేతులు ఎప్పుడు కూడా దాన ధర్మాలకు
నిలయాలి. ఎవరు వచ్చి ఏమడిగినా కూడా అమ్మ లేదని చెప్పదండి, ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. అవునా కదా, తను తిన్నా తినకపోయినా అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆకారములు అంటే నిలయాలు, అమ్మ చేతి అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయం వంటివి అని చెప్తున్నారు. అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలములు. అమ్మ చరణ తలమ్ములు, అమ్మ చరణ తలమ్ములు, చరణము అంటే పాదము, తలమ్ములు అంటే పాదము క్రింది భాగం. అమ్మ యొక్క కాలు మోపితే ఏంటండి అంటే అమ్మ మనసు ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది, ఎప్పుడూ కూడా మంచిని ఆశిస్తుంది, శుభం కలిగించే విధంగా ఉంటుంది. అన్ని చెప్పుకున్నాం కదా. సో అమ్మ అలాంటి అని ఎప్పుడూ కూడా మంచి మనుషులు ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడ అన్ని శుభాలు జరుగుతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. అవునా కదండి, మంచి మనసుతో ఏ పని చేసినా అది మంచి జరుగుతుంది అని చెప్పుకుంటాం. అదేవిధంగా అమ్మ చరణ తలంబులు, ఎందుకంటే అమ్మ ఎప్పుడూ కూడా శుభకరంగానే ఆలోచిస్తుంది కాబట్టి అమ్మ చరణ తలంబులు అంటే అమ్మ ఎప్పుడైతే పాదము మోపిందో అక్కడ ఎలా ఉంటుందంట, క్షేమము పంట పొలములు, క్షేమంగా ఉంటుందంట. అక్కడ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, అంటే అక్కడంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు లోటు అనేది ఉండదు అని చెప్తున్నారు. అర్థమవుతుందండి, అమ్మ పాదం మోపింది అంటేనే అక్కడ పాడి పంటలకు నిలయమవుతుంది, అక్కడంతా క్షేమమే జరుగుతుంది, అక్కడంతా మంచే జరుగుతుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే అమ్మ చరణ తలంబులు, అమ్మ అమ్మ ఎక్కడైతే పాదం మోపిందో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, క్షేమము సస్యశ్యామలముగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ హృదయం ఎప్పుడూ కూడా చక్కనైన ఆలోచనలతో ఎప్పుడు మంచి చేయాలని ఉంటుంది కాబట్టి. ఇంకేమంటున్నారు చూడండి, అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖ శాంతులు. అమ్మ కన్నుల కాంతులు, అమ్మ ఎప్పుడు కూడా ప్రశాంతతతో కాంతిని ప్రసరింపజేసే విధంగా, ఎప్పుడు నువ్వు వెళ్ళి అమ్మ అని పిలిచినప్పుడు ఏదో దుఃఖంతో మాట్లాడదు, ఎప్పుడు ప్రశాంతంగా అమ్మ చెప్తలి అంటూ నీతో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ కన్నుల నుంచి వచ్చే కాంతులు చక్కనైన ప్రకాశవంతంగా వచ్చేటటువంటి ఆ చూపు లోకమ్మునకు సుఖ శాంతులు, నీకే కాదు లోకానికి అంటే ప్రపంచానికే సుఖాన్ని శాంతిని కలిగిస్తుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అవునా కదండి, ఇల్లు చక్కగా ఉంది అంటే దానికి కారణము తల్లి. అవునా, సో ఆ తల్లి చక్కగా ఉంటే లోకమంతా, అంటే ఇప్పుడు మనం ఇల్లు ఇప్పుడు ఇల్లు బాగుందనుకోండి, సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే లోకం బాగుంటుంది. అవునా కదండి, అంటే ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది మనకి. అవునా, సో కాబట్టి ఏమని చెప్తున్నాడండి ఇక్కడ, అమ్మ కన్నుల కాంతులు ఈ లోకానికే సుఖశాంతులని, అంటే ప్రతి ఇంట్లో తల్లి కూడా ఎలా ఉంటుందటండి, సుఖాన్ని శాంతిని కలిగించే విధముగానే ఉంటుంది. కాబట్టి అలాంటి తల్లిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోనే కూడదు. కాబట్టి అమ్మ ఒడి ఎప్పుడూ కూడా చల్లని బడి వంటిది, గుడి వంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నారు చూడండి, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మయ్యే నా సర్వము, ఇక్కడ చూడండి ఇక్కడ చెప్తున్నాడు నా సర్వము, సర్వము అంటే నా సమస్తము నా తల్లే. ఎందుకంటే తల్లికి మించిన దైవము ఎవరు లేరు. కాబట్టి నాకు సర్వస్వము నా తల్లియే, నా ధైర్యము బలము ఇంకా నా గర్వము. నా సర్వస్వము ఆవిడే, నా సమస్తము ఆవిడే, నాకు ధైర్యాన్ని కలిగిస్తుంది, నాకు బలాన్ని కలిగిస్తుంది, నాకు గర్వంగా అమ్మ నాకు నా తల్లి సపోర్ట్ ఉందని గర్వాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిని మించిన దైవము ప్రపంచంలోనే లేదు. అందుకనే అమ్మ ఒడి మొట్టమొదటి దేవాలయము. అమ్మకు మించిన మంచి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు మనకి మొట్టమొదటిగా వాళ్ళే చెప్తారు. తర్వాత మిగిలిన వాళ్ళంతా నాన్న చెప్పచ్చు, ఉపాధ్యాయులు చెప్పచ్చు, సమాజం నుంచి నేర్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ మొట్టమొదటి మనం ఎక్కడ నేర్చుకుంటామండి, అమ్మ ఒడిలోనే మనము నేర్చుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిని ప్రేమిస్తూ ఉండాలి, తల్లి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ ఉండాలి, తల్లికి కావలసిన ప్రేమను మనం కూడా మనకి తల్లి ఏ విధంగా ప్రేమను అందిస్తుందో అదే విధంగా మనము కూడా తల్లికి అంతే ప్రేమని అందిస్తూ ఉండాలి. అదే అందుకనే మనకి బాడిగ వెంకట నరసింహారావు గారు, అంటే అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరని చెప్పుకున్నామండి, బాడిగ వెంకట నరసింహారావు గారు. మనం చెప్పుకున్నాం గౌ పరిచయంలో ఆయన ఏం చెప్తున్నారంటే, అమ్మ యొక్క గొప్పతనాన్ని, అమ్మ యొక్క త్యాగాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు.
అంటే పాఠ్యభాగం యొక్క భావాన్ని అంటే సారాంశాన్ని మనం తెలుసుకున్నాం కదండి, అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ యొక్క ప్రేమని తెలుసుకున్నాం కదా. అయితే ఇదంతా కూడా సారాంశం అయిందండి. సారాంశం కూడా మనము నోట్బుక్ లో రాయాలి. మన అర్థాలు రాశారు కదా, నెక్స్ట్ అర్థాలు కూడా ఇవి కూడా మనకి ఉన్నాయి, అవి మళ్ళీ నేను పెడతాను, అవి కూడా మీరు అర్థాలు రాయాలి సరేనండి. అవి అర్థాలు రాసిన తర్వాత సారాంశం కూడా మీరు నోట్బుక్ లో రాయండి సరేనమ్మా. నెక్స్ట్ వచ్చి చూడండి అవగాహన ప్రతిస్పందన, అంటే మీకు ఏం అర్థమైంది దాన్ని బట్టి మీరు రిప్లై ఇవ్వాలన్నమాట. ప్రతిస్పందించడం అంటే మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది సరేనా. చూద్దాం అవేంటో. అమ్మఒడి గేయాన్ని భావంతో రాగంతో పాడండి. నేను ఆల్రెడీ మీకు పాడి చూపించాను అవునా కదా, కాబట్టి మీరు కూడా అందరూ కూడా పాడి చూపించాలి. నెక్స్ట్ అమ్మ ప్రేమ ఉత్తమమైనది, దీనిని సమర్థిస్తూ చర్చించండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పది అనే దాన్ని సమర్థిస్తూ చర్చించండి అన్నారు. అందరూ కూర్చుని చర్చించుకోవాలి, కానీ ఇప్పుడు మన పరిస్థితులు అలా కాదు కదా. సరే ఇది నేనే చెప్తాను వినండి ఓకేనా. అయితే అమ్మ ఎంత గొప్పది అంటే 9 నెలలు తన కడుపులో మోసి, నవమాసాలు మోసి ఆ ఎంత బాధనున్నా కూడా ఆ బాధనంతా ఓర్చుకుంటుందండి. ఓర్చుకుని ఆ తల్లి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ చిన్న చిరునవ్వులో ఆ బాధనంతటి నేను కూడా మర్చిపోతూ ఉంటుంది అవునా కదా. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి విద్యాబుద్ధిని నేర్పించడానికి కానీ తనకి ఇచ్చేటటువంటి మంచి ఫుడ్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ చాలా చక్కని అవగాహన పూర్వకంగా తను చేస్తూనే ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ బిడ్డకి సహాయం చేస్తూనే తెలివితేటల్ని పంచుతూనే, మనము లెసన్ లో చెప్పుకున్నాం కదండి, తెలివితేటలను చూపిస్తుంది, మంచి మాటలు చూపిస్తుంది, చెప్తుంది, మంచి దారిని చూపిస్తుంది అవునా. ఆ దైవానికన్నా ముందే తన భవిష్యత్తు గురించి ఒక అవగాహనను తీసుకుని వస్తుందని కూడా మనము చెప్పుకున్నాం అవునా కదా. సో అందుకని అమ్మ ప్రేమ ఎప్పుడూ కూడా ఉన్నతమైనదే. సరే నెక్స్ట్ పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలుసు కదండి, జతపరచడం. మనం అన్ని అన్ని లెసన్స్ లోనూ చూస్తూ ఉంటాము, ఒక తెలుగు సబ్జెక్ట్ లోనే కాదు ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉంటాయి అవునా కదండి. సరే ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, చూద్దాం అదేంటో. ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, అమ్మ చెప్పే మంచి మాటలు అని ఇచ్చాడు. అమ్మ చెప్పే మంచి మాటలకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏముంది, నిరంతరం తెలివినిస్తుంది, అమ్మ చల్లని చేతులు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. మనం లెస్ ఒక గేమ్లో చూసుకున్నప్పుడు చూడండి, అమ్మ చెప్పిన సుద్దులు, సుద్దులు అంటే మంచి మాటలు అవునా. దానికి కంటిన్యూషన్ ఏముంది, అనిసమ్ము ఒప్పిన బుద్ధులు అంటే ఎల్లప్పుడూ ఉపకరించేటటువంటి తెలివితేటలు అవునా. అంటే మనకి ఇక్కడ థర్డ్ది ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అని అర్థం అవునా కదా. సో ఇక్కడ ఈ రాయాలి. అందరూ కూడా టెక్స్ట్ బుక్లో మీరు ఈ పనులన్నీ చేయాలండి. నేను ఇక్కడ మామూలుగా చెప్తున్నాను, మీ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఫిల్ చేయాలి సరేనా. అమ్మ పెదవులపై చిరునవ్వు, అమ్మ పెదవుల చిరునవ్వు, మనం అది కూడా గేమ్లో చదివాము. ఎక్కడ చదివామండి, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. వికాసము అంటే తెలివిని, అంటే నిత్యము అంటే నిరంతరము, అంటే మొట్టమొదటిది నిరంతరం తెలివితేటలు. అంటే ఇక్కడ ఏం చెప్పాలి, ఆ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి అవునా. నెక్స్ట్ దాన ధర్మాలకు నిలయాలు, మనం చెప్పుకున్నామా, ఇప్పుడే చెప్పుకున్నాం ఏమని, అమ్మ చెల్లని కరములు దానములకు ఆ కరములు, దాన ధర్మాలకు నిలయాలు. ఇంక లాస్ట్ లో మిగిలింది అదొకటే అమ్మ. ఇక్కడ దాన ధర్మాలకు నిలయాలేంటి, అమ్మ చెల్లని కరములు, కరములు అంటే చేతులు, అర్థమైందండి. కాబట్టి ఇది కూడా మీరు ఫిల్ చేయాలి సరేనా. నెక్స్ట్ క్రింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. గేమ్ చదువుకున్నాం మనం అవునా, తర్వాత ఇప్పుడు చిన్న కవితను ఇచ్చాడండి, అదేంటో చూద్దాం. నాన్నంటే, నాన్నంటే అమ్మ గురించి చెప్పుకున్నాం కదా గొప్పతనం అంతా కూడా, మరి నాన్నకు కూడా గొప్పతనం ఉంది అవునా కదండి. నాన్నంటే ఏంటి, అందరికీ ఇష్టం కూడా నాన్నంటే కదా. నాన్నంటే సముద్రమంత గంభీర్యం, సముద్రమంతా గంభీర్యంగా కనిపిస్తాడు, ఎంత భయంకరంగా అనిపిస్తుంది సముద్రం. కానీ దాని దగ్గరికి వెళ్ళేసరికి మనం అందరం ఏం చేస్తాము, చక్కగా ఆటలాడుకుంటామండి, అందరము వాటర్లో చక్కగా ఆటలాడుకుంటూనే ఉంటాం అవునా.
సముద్రమంత గాంభీర్యం అయినా కూడా మనం వెళ్ళి చక్కగా ఆటలాడుకుంటూ ఉంటాం అవునా. అదేవిధంగా నాన్నని చూడండి, నాన్న దగ్గర నాన్నని చూస్తే ఒకసారి భయం వేస్తుంది, కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చక్కగా హత్తుకుంటాం అవునా. అంతే కొన్నంత ధైర్యము, నాన్న నాన్న ఉన్నాడు, నాకు ఏదైనా సరే నాన్న సపోర్ట్ ఉంది, అమ్మ ఏ విధంగా ఇంట్లో సపోర్ట్ చేస్తుందో నాన్న కూడా చదువు విషయంలో అన్ని విషయాల్లో సపోర్ట్ ధైర్యంగా నిలుస్తాడు. నా పాలిట కల్పవృక్షము, నాన్న నా పాలిట కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏంటండి, దేవతా వృక్షాలలో ఒకటి కల్పవృక్షం అవునా. కల్పవృక్షం అంటే అర్థం అంటే ఏంటంటే, మనం ఏది అడిగితే అది తీరుస్తుందట కల్పవృక్షం, మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందట. అదేవిధంగా నాన్న కూడా ఎప్పుడు కూడా మనం ఏది అడిగితే అది కాదు లేదు అనుకుంటా. నాన్న నేను పెద్ద చదువులు చదువుకోవాలనుకుంటున్నా, పై చదువులు చదువుకోవాలనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ చదువు చదువుకోవాలనుకుంటున్నానా అని అడిగినప్పుడు, సరే అమ్మా తనకి ఎంత కష్టమున్నా ఎంత బరువున్నా మన బాధ్యతను, తన యొక్క బాధ్యతను, మన మీద ఉన్న బాధ్యతను తను నెరవేరుస్తూనే ఉంటాడు. అంటే నాన్న అంటే గంభీర్యంగా ఉండే, సముద్రం అంత గంభీర్యంగా ఉన్నా కూడా మన ప్రేమను పంచుతూనే ఉంటాడు. నాన్నంటే మనకి కొండంత ధైర్యంగా ఉంటాడు. ఇంకా నాన్నంటే కల్పవృక్షము, కోరిన కోరికలు తీర్చే వృక్షాన్ని కల్పవృక్షం అంటాం. మన కోరిన కోరికలలో తీర్చేదేవరండి నాన్న అన్నా కదా. సరే దీనికి మళ్ళీ క్వశ్చన్స్ అడిగాడు, ఒక చిన్న కవిత ఇచ్చాడు కదా, ఆ కవితకి క్వశ్చన్స్ అడిగాడు. నేను ఇక్కడ రాసుకున్నాను, మీరు కూడా అలాగే రాయాలండి. సరేనండి, రాయాలి, కంపల్సరీ రాయాలి. ఆన్సర్స్ నేను చెప్తున్నాను, మరలా మరలా మీరు ఒకసారి ఆ కవితను కనుక చదివినట్లయితే మీకు ఆన్సర్స్ వస్తాయి. నేను చెప్పినవే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మీరే ఆన్సర్స్ రాసేయగలరు. ఎందుకంటే మీరు ఇప్పుడు హై స్కూల్కి వచ్చారు కదా, మీకు అన్నీ తెలుసు కాబట్టి చక్కగా రాయండి. సరేనమ్మా, నీట్గా రాయాలి టెక్స్ట్ బుక్లో. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? ఆన్సర్ వచ్చిందా? కొండంత ధైర్యం ఎవరు? నాన్న. కొండంత ధైర్యం ఇచ్చిన ఎవరు? నాన్న. ఆన్సరే నాన్న. నాన్న గాంభీర్యం ఎలా ఉంటుంది? మనం మొదట 2 సెకండ్లని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? నాన్న ధైర్యం ఎలా ఉంటుందని చెప్పుకున్నామండి. సముద్రం అంత గాంభీర్యంగా ఉంటుంది. సముద్రం ఎంత గాంభీర్యంగా ఉంటుందో నాన్న కూడా అంతే గాంభీర్యంగా ఉంటాడు. కాబట్టి అక్కడ నాన్న గాంభీర్యం ఎలాంటిది అంటే సముద్రము వంటిది. ఆన్సర్ ఏంటండి? సముద్రము వంటిది. కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? మనం ముందే చెప్పుకున్నాం, కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? కల్పవృక్షం అంటే ఏం చెప్పుకున్నాం? కోరిన కోరికలు తీర్చేటటువంటిది. మరి నాన్న కూడా కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు కదా. సరే అక్కడ చెప్పండి, నాన్న నాన్న పిల్లలు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు, అందుకే నాన్నను కల్పవృక్షము అంటున్నాం. అర్థమైందండి? నాన్న పిల్లలు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు కాబట్టే నాన్నను కల్పవృక్షంతో పోలుస్తూ ఉన్నాము. అది ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. శీర్షిక అంటే ఒక కొత్త పేరును పెట్టాలి మనం. ఇది ఇప్పుడు మీకు 6th క్లాస్ నుంచి ఇచ్చినటువంటి గేయానికి కానీ కవితకి కానీ గద్యానికి కానీ పద్యానికి కానీ అదంతా చదివిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది, దీనికి ఈ పేరు పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. ఆ పేరునే శీర్షిక అంటాడు, కంపల్సరీ అడుగుతాడండి. సరేనా? సరే దీనికి ఒక పేరు పెట్టండి అంటే మీరేం పేరు పెడతారు? అదంతా నాన్న గురించి చెప్పాడు కదండి, ఏం పేరు పెడతారు? చక్కగా చెప్పచ్చు, నాన్న ప్రేమ పెట్టచ్చండి ఆ పేరుని కదా. కాబట్టి అక్కడ 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే నాన్న ప్రేమ అని రాయండి. సరేనమ్మా? ఓకే. నెక్స్ట్, వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇవన్నీ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి ఏం చేస్తాడంటే చూడండి, క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి అంటే షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. సరేనండి, అవి అన్ని కూడా మనము నోట్బుక్లో రాసుకుందాం. సరేనా? ఇంకా క్రింది ప్రశ్నలకు 8-10 వాక్యాలలో జవాబులు రాయండి. 8-10 వాక్యాలలో అంటే బిగ్ క్వశ్చన్స్ ఇవి, ఇవి కూడా మనము నోట్బుక్లో రాద్దాం. నేను పెడతానండి క్లిప్స్, అవి నోట్బుక్లో రాయాలి. సరేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, భాషాంశాలు. మనకి భాషాంశాలు అంటే వ్యాకరణ పదాలు అన్నమాట, వ్యాకరణ అంశాలు. ఓకేనా? మనం 5th క్లాస్ వరకు ఏం చేసామంటే నామవాచకం అంటే ఏమిటి, సర్వనామం అంటే ఏంటి, భాషా భాగాలన్నీ తెలుసుకున్నాం అవునా కదండి. నెక్స్ట్ దాంట్లోనే మనకి అర్థాలు, వ్యతిరేక పదాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ భాషాంశాలు ఏంటంటే, క్రింది పదాలను చదవండి రాయండి, పదాలలోని అక్షరాలను వర్ణమాలలో
సున్నా చుట్టి గుర్తించండి సున్నా చుట్టి గుర్తించండి వర్ణమాల అంటే అక్షరమాల ఆ నుంచి బండిరా వరకు ఉండేటటువంటి దానిని మనం ఏమని పిలుస్తాం అంటే వర్ణమాల అని పిలుస్తాం అక్షరమాల అని పిలుస్తాం దీంట్లో ఈ అక్షరమాలలో ఈ వర్ణమాలలో మనకి ఇచ్చినటువంటి పదాలు ఉన్నాయి కదా ఈ పదాలలో ఉన్న అక్షరాలన్నీ కూడా దీంట్లో ఏం చేయమంటాడండి సున్నా చుట్టమంటున్నాడు ఏం చేయమంటాడండి సున్నా చుట్టండి ఓకేనా చూద్దాం ఆస ఆస ఇక్కడ ఏముందండి ఆస ఆ ఆ ఉందా ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది ఆ అనేది ఇక్కడ ఉంది అన ఆకి సున్నా చుట్టాలి మళ్ళీ ఇక్కడ ఏముంది స ఎక్కడ ఉంటుంది ఆరాళావాషే స ఇక్కడ ఉంటుంది కదండి ఈ సాకి సున్నా చుట్టాం మళ్ళీ కళా లా కళా కా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది దీనికి సున్నా చుట్టాలి అలా అలా ఎక్కడ ఉంటుంది ఇక్కడ అక్షపాత తర్వాత ముందు అలా అనేది ఉంటుంది నెక్స్ట్ ఈకా ఈ ఎక్కడ ఉంది ఆ ఐ ఈ ఈ కదండి కా ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ మనం కానే చుట్టేసాం కాబట్టి దాన్ని అలా ఉంచేం ఓడ ఓడ ఓ ఎక్కడ ఉంది ఆ ఐ ఈ ఉ ఉ అరు అరు ఏ ఏ సారీ అరు అరు అళు అళు ఏ ఏ ఐ ఓ ఓ ఓ ఇక్కడ ఉంది ఓడ ఓడలో ఓ ఇక్కడ ఉంది డా ఎక్కడ ఉంది ఇక్కడ టా టా డా డా నాలో డా అనేది ఇక్కడ ఉంది అలాగా ప్రతి పదంలో ఉన్నటువంటి అక్షరాలను మనం ఇక్కడ రౌండ్ అప్ చేయాలి చూడండి ఉమా ఊ ఇక్కడ ఉందా అందరూ చేయాలండి చేస్తున్నారా నెక్స్ట్ మా ప ప బ బ మా ఈజీ అండి చాలా సులభం కదా ఈజీగా చేసేయచ్చు సరేనా ఎరా ఏ సరదాగా కూడా ఉంటుంది ఏ ఇక్కడ ఉంది రా ఇక్కడ ఉంది మరి యారా ఎలా తెలియాలి అంటే ముందు మనకి ఈ వర్ణమాల అంతా తెలిసి ఉండాలి అందుకే తెలుసు కదా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదా సరే నెక్స్ట్ ఐరా ఐ ఎక్కడ ఉంది ఇక్కడ ఇదిగో ఐ ఆల్రెడీ రా అనేది రౌండ్ అప్ చేసేసాం ఊ ఎలా ఊ ఎక్కడ ఉంది ఊ అండర్లైన్ చేసాం తర్వాత ఏముంది ఇప్పటి వరకు రెండేసి లెటర్స్ ఇచ్చాడు ఇక్కడ ఊ ఎలా మూడు లెటర్స్ వచ్చాయి యా ఇక్కడ ఉంది చూడండి తర్వాత లా లా కూడా ఇక్కడే ఉంది రౌండ్ వచ్చేది సరేనా నెక్స్ట్ ఘనత ఘనత కాదు ఘనత ఘ ఒత్తు ఘ కదండి ఘ ఇక్కడ చూడండి ఖ ఖ ఘ ఘ ఇక్కడ ఉంటుంది ఈ గాని పెట్టకూడదు ఈ గాని పెట్టాలి సరేనా ఎందుకంటే ఇక్కడ ఒత్తు ఘ ఉంది కాబట్టి తర్వాత నా త త ద ద నా నా ఘన థ ఘనత త ఒత్తు త కాదు మామూలు త ఇక్కడ సున్నా చుట్టం నెక్స్ట్ అచట ఆ చా ఇక్కడ ఉంది ఇక్కడ చ చ చాలో చ ట ట ఇక్కడ ట ట ట డ నలోని ట అని రౌండ్ అప్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ సహజ స ఇదిగోండి ఎరలవల ఉంటుంది చూడండి స హ హ కూడా ఇక్కడే ఉంటుంది అంత స్థల హ జ జ ఇక్కడ ఉంది చ చ జ జలో జా రౌండ్ అప్ చేయాలి అలాగా ఔషధం ఔ ఔ ఇక్కడ చూడండి ఔ ఓ ఓ ఔ ఔషధం ష ఇక్కడ ఉంది ఇక్కడ ఔషధం ధ ఒత్తు ధ కదండి ఇదిగో ధం సున్నా మరి సున్నా కూడా అండర్లైన్ చేయాలి రౌండ్ అప్ చేయాలి అదిగో సున్నా మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి భాషాంశాలలో ఇక్కడ ఏం చెప్పాడు క్రింది పదాలు చదవండి రాయండి పదాలలోని అక్షరాలను వర్ణమాలలోని సున్నా చుట్టి గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఇచ్చాడు ఇక్కడ వర్ణమాలు ఇచ్చాడు ఈ ఇందులో ఉన్నటువంటి పదాలలో ఉన్నటువంటి అక్షరాలను ఇందులో రౌండ్ అప్ చేయమన్నాడు ప్రతి పదానికి లెటర్స్ ఉన్నాయి కదా ఆ లెటర్స్ ని మనం ఇందులో రౌండ్ అప్ చేయడము జరిగింది సరేనండి అర్థమవుతున్నప్పుడు ఇదంతా కూడా మీరు ఇంట్లో చేయవలసిందనమాట సెకండ్ రోమంలో చూడండి అమ్మా క్రింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడండి ఆ బ చ భ ఠ భ ధ ఖ థ ధ ఈ అక్షరాలు ఇచ్చాడు కదా ఈ అక్షరాలను ఉపయోగించి ఈ ఖాళీలను పూరించమంటున్నాడు ఈ ఖాళీలన్నీ
పూరించాలి. నేను చెప్తాను, మీరు కూడా టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయాలి. సరేనండి, చూద్దాం. ఇక్కడ చూడండి, డాష్ లప్పం అని ఇచ్చాడు. అంటే చూడండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఏమని, బలపం. బలపం అంటే కనికి, తెలుసు కదా మనకి. బా అనేది ఉందా ఇక్కడ చూడండి, బా. ఒత్తు బా కాదండి, బా. ఓకేనా, బలపం. సరేనండి, నెక్స్ట్ సెకండ్ చూడండి, కమ్. డాష్ ఇచ్చి సున్నా ఇచ్చాడు. కంటం, కంటం అంటే గొంతు, తెలుసు కదా. ఇదిగో ఠా ఇక్కడ ఉంది కదండి, ఈ ఠాని ఇక్కడ ఫిల్ చేయాలి. కంఠం, పైన అక్షరాలు అన్ని ఉన్నాయి, మనం దాన్ని చూసి ఫిల్ చేసుకోవడమే. ఓకేనా, నెక్స్ట్ చూడండి, డాష్ రక. రక, అరక. మీనింగ్ ఫుల్ వర్డే కదా అది, అరక అంటే తెలుసు కదా, మనం పొలం దున్నుతాం కదా, ఉపయోగిస్తాం కదా, అది అరక. ఆ అనేది ఇక్కడ ఉంది కదా, అరక. నెక్స్ట్ ఆ డాష్ రణం, ఆభరణం. నేను కూడా చెప్పుకున్నాం అవునా, ఆభరణం. భా ఉందా ఇక్కడ, ఆభరణం. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అమ్మా, పా డాష్ కలం అని ఇచ్చాడు, పతకం. ఓకే, నెక్స్ట్ ఇం డాష్ నం, ఇంధనం అనచా, ఇంధనం తెలుసు కదా. నెక్స్ట్ నెక్స్ట్ డాష్ తకం, తకం అంటే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, శతకం. శతకం అంటే పద్యాల్లో వస్తుందంటే మనం అది చెప్పుకుందాం. సరేనండి, శతకం, వంద పద్యాల రచననే శతకం అని పిలుస్తాం. సరేనా, మనం చెప్పుకుందాం మరి అవన్నీ. సా డాష్ లం, సఫలం. సఫలీకృతమైంది, ఫుల్ ఫుల్ అయింది అని చెప్పడం అనమాట, సఫలం. సమ్ డాష్ సునాపించాడు, సంఖ్యం అనా, సంఖ్యం. సంఖ్యాన్ని పూరిస్తారు కదండి అది. నెక్స్ట్ డాష్ మరుకం, ఇలా ఇది డాష్ అని చదువు అర్థమైపోతుంది, ధమరుకం అని అవునా కదా, ధమరుకం. సరేనా, అందరూ కూడా ఇలా ఫిల్ చేయండి అమ్మా. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ దాన్ని ఉపయోగించి వర్డ్స్ అన్ని మనము ఫిల్ చేయాలి. అర్థమవుతుందా, అందరూ కూడా ఫిల్ చేయండి, ఫిల్ చేసి ఉంచండి. థర్డ్ రమణ చూడండి అమ్మా, వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను వ్రాయండి, ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి అంటున్నాడు. ఇవి కొత్త వర్డ్స్ క్రియేట్ చేయడం, మన స్కూల్కి వచ్చాక మళ్ళీ నేర్చుకుందాం. సరేనా, ఉక్తలేఖనం అయితే నేను వర్డ్స్ ఇస్తాను, అవి నేర్చుకుని డిక్టేషన్ రాద్రి కానీ. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ అని అర్థం. సరేనండి, నెక్స్ట్ నెక్స్ట్ రమణ చూడండిమ్మా, క్రింది పదాలను చదవండి, తేడాను గమనించండి. క్రింది పదాలను చదవండి అంటే రెండు పదాలు ఇచ్చాడు, ఒకలాగే అనిపిస్తాయి కానీ తేడాను గమనించండి. సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి అంటున్నాడు. సరే చూద్దాం, ఫస్ట్ వర్డ్ చూడండి అమ్మా, అందరూ చూడాలి. కళ, ఏం చూడండి, కళ. దానికి సున్నా యాడ్ చేశాడు చూడండి పక్కనే, కళ. దాన్ని సున్నా యాడ్ చేస్తే కలం. కళ అంటే మనకి డ్రీమ్ అవునా, కలం అంటే పెన్. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తుంది చూసారా, ఒకలాగే ఉన్నాయి కానీ సున్నా పెట్టేసరికి అర్థమే మారిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, పడగ. పడగ అంటే పాము పడగిపుతుంది కదా, అది పడగ. చూడండి, పాత రోజు సున్నా పెట్టాడు, పండగ మనం చేసుకునే ఫెస్టివల్, మారిపోయిందా. ఒక సున్నాతో మొత్తం అర్థం అంతా మారిపోతుంది. సున్నా జస్ట్ ఒక సున్నాను పెట్టి దాని అర్థాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. సరేనా, జల, దాన్ని సున్నా పెడితే జలం. నెక్స్ట్ జట, దాన్ని సున్నా పెడితే, మధ్యలో సున్నా పెడితే జంట. అంటే ఎక్కడ అర్థవంతంగా పెట్టాలో అక్కడే పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ సున్నాలు పెట్టేయకూడదు, అర్థమవుతుందా, జంట. నెక్స్ట్ కడ, చివర అని అర్థం. కండ, కండ అంటే మజిల్ అనే అర్థం కదా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి అమ్మా, జయ, పేరు. జయం అంటే విజయం. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి అమ్మా, జగం. అక్కడ సున్నా ఉంది, మళ్ళీ జంగం. జా పక్కన సున్నా పెట్టాడు, గా పక్కన సున్నా పెట్టాడు, మళ్ళీ జంగం అయింది. గడ, గండం, రెండు సున్నాలు పెట్టాడు. అంటే సున్నా పెట్టేసరికి అర్థమే మారిపోతుంది. వందన, పేరు. వందనం అంటే నమస్కారం. అంటే చిన్ని చిన్ని ఆ సున్నా పెట్టేసరికి, ఆ పూర్ణ బిందువు పెట్టేసరికి మొత్తం అర్థం అంతా మారిపోతుంది. ఇవన్నీ కూడా వర్డ్స్ అన్నీ కూడా మనందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. సరేనా, నెక్స్ట్ చూడండి, క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నా చేర్చి సరైన పదాలు వ్రాయండి అంటున్నాడు.
సరేనండి. సెకండ్ దీంట్లో సెకండ్ రోమన్ లో చూడండి, క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి. సున్నాను అవసరమైన చోట సున్నాను చేర్చమని అడుగుతున్నాడు. ఇక్కడ సున్నా ఇవ్వలేదు. చూడండి ఉదాహరణ చూడండి అమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అదా అని ఇచ్చాడు. మరి అదా అనేది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, సున్నా చేరిస్తే మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది. అంటే అందం ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవాలో కరెక్ట్ ప్లేస్ లోనే సెట్ చేయాలి. అర్థమవుతుందా? అదా పక్కన చూడండి అందం అమ్ 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 అంటే ఆ పక్కన సున్నా, దా పక్కన సున్నా, అందం అన్నా కదా. సరే నెక్స్ట్ ఇక్కడ దతా ఇచ్చాడు, దీనికి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ రావాలి సున్నా చేర్చి అంటే. ఆలోచించండి, ఆలోచిస్తే దంతం దంతం అన్నా దంతం. నెక్స్ట్ రగ, రగ అంటే రంగం, రంగం యుద్ధ రంగం అంటాం కదా అది. నెక్స్ట్ సగ, సగ కాదు సున్నా చేర్చి సగం, ఒక సున్నా చేర్చాం ఇక్కడ. ఇక్కడైతే రెండే సున్నాలు చేర్చుకున్నాం అర్థవంతమైన వర్డ్ రావడానికి, ఇక్కడ ఒకటే సున్నా చేర్చుకున్నాం. జగ, ఒక సున్నా చేర్చుకోవాలి. జగం, జగం అంటే ప్రపంచం అని. ఆహా, అహం. నెక్స్ట్ జయ, జయం విజయం తెలుసు కదా. ఆనద, ఆనద అని ఇచ్చాడు అవునా, మీనింగ్ఫుల్ వర్డ్ కాదు. చూడండి ఆ నందం సున్నా చేర్చుకోవచ్చా అవునా, ఎక్కడైనా చేర్చుకోవచ్చు, మీనింగ్ఫుల్ గా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇదానా, ఇం ద నం, ఇక్కడ వస్తున్నా ఇక్కడ వస్తున్నా బిడ్డ, ఇక్కడ వస్తున్నా ఇక్కడ వస్తున్నా, దీనికి మాత్రం ఒక సున్నాలే వచ్చాయి చూడండి ఓకేనా. నెక్స్ట్ అగన అన్నాడు, అంగనా, అంగనా అంటే స్త్రీ అని అర్థం. చదన, చందనం, ఇక్కడ రెండు సున్నాలు వచ్చి, అంటే మీనింగ్ఫుల్ వర్డ్ రావడానికి సున్నాని ఎక్కడ జత చేర్చావో అక్కడ జత చేర్చమని చెప్తున్నాడు సరేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ లో రాయాలి, అర్థమవుతుందా. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి, క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి. ఇక్కడైతే సున్నాను మనల్నే పెట్టమన్నాడు, ఇక్కడ ఇచ్చేసాడు వాడు, కానీ డిసార్డర్లో ఇచ్చాడు, దాన్ని ఆర్డర్లో పెట్టమంటున్నాడు సరేనా అండి. చూద్దాం, చూడండి ఉదాహరణ చూడండి, వమ్రా దగ్గర ఏమన్నా ఉందా లేదు, దాన్ని సరైన ఆర్డర్లో పెడితే వరం అయింది, మీనింగ్ఫుల్ వర్డ్ కదా. సరే చూద్దాం, దడం అదే విడండి, దడం లేదు కదా, ఈ సున్నా మధ్యలో పెట్టి చూడండి దండా కదా, తెలుసు మీనింగ్ఫుల్ వర్డే కదా అది. సరే రమ్నా అది కూడా మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, చూడండి రమ్నం అంటే యుద్ధం. నెక్స్ట్ జమ్నా, జమ్నా అని వర్డ్ ఉందా లేదు కదా, జనం తెలుసు కదా పీపుల్. నెక్స్ట్ గమ్మనా అంట లేదు, గమనం, గమనం, గమనం. నెక్స్ట్ పంయానా కాదు, అది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, పయనం. ఈ సున్నా ఇక్కడ పెట్టుకున్నాం చివరికి తీసుకొచ్చాం, పయనం అంటే ప్రయాణం. మాడం, మాడం పమ్మంట తప్పు కదా, అసలు చదవడానికి వీలుగా లేదు, డిజార్డర్లో ఉంది కాబట్టి. సరిగ్గా చూద్దామా, మమ్ డ పమ్, మన పెళ్లి మండపం అయ్యి అంటాం కదా. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే సున్నా ఇవ్వలేదు, ఇవ్వకుండా సున్నా సరైన ప్రదేశంలో సున్నాని యాడ్ చేయమని చెప్పాడు. ఒక సున్నా కానీ రెండు సున్నాలు కానీ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం చేశాడు, థర్డ్ రోమన్కి వచ్చేసరికి ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఇలాగే అడుగుతాడు, ఈజీయే, కష్టపడవలసిన పర్లేదు, కాకపోతే అర్థం చేసుకుంటూ చదవాలి, అర్థమైందా. సరే ఇక్కడేమో సున్నాని యాడ్ చేయమన్నాడు, ఇక్కడేంటి డిజార్డర్లో ఇచ్చి ఆర్డర్లో పెట్టమని చెప్తున్నాడు, దీనికి దీనికి డిఫరెన్స్ తెలిసింది కదండి అందరికి. నెక్స్ట్ చూద్దామా మరి, సరేనా చూద్దాం. ఫోర్త్ రోమన్ చూడండి అమ్మా, క్రింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉత్తలేఖనం రాయమంటున్నాడు. సరే ఇక్కడ ఏమంటాడండి, అర్థాలను తెలుసుకోవాలి, పదాలను చదవాలి, అర్థాలను తెలుసుకోవాలి, తెలియకపోతే ఉపాధ్యాయులను అడగమంటారు కాబట్టి నేనే మీకు చెప్తున్నానమ్మా, ప్రతి అర్థాన్ని
మళ్ళీ ఒకటికి రెండు సార్లు చదవాలి అందరూ. అర్థమవుతుందండి? చూద్దాం. కరం కరం, ఇక్కడ ఇంకొకటి ఏంటి? కరం. పైదేమో కరం, కిందదేమో కరం, అంటే ఇక్కడ ఒత్తు ఖా ఇచ్చాడు అవునా కదా. ఈ కరానికి చెయ్యి అని అర్థం, ఈ కరం అనే దానికి ఒత్తు ఖా వచ్చేసరికి అర్థమే మారిపోయింది. ఏంటి కరం అంటే? గాడిద. ఏంటండి గాడిద? మొదటి కరం, కరం అంటే చెయ్యి, అమ్మ కరములు అనుకున్నాం కదా చేతులు, కరం అంటే గాడిద. ఓకేనా? నెక్స్ట్ వన్ చలం. చలం అంటే కదులుతుండేటటువంటి దాన్ని, చలనం అంటే కదులుతుంది అని అర్థం. చలం ఛా ఒత్తు ఛా, చలం అంటే వంక అని అర్థం. నెక్స్ట్ పతకం. పతకం ఆభరణం వేసుకుంటాం కదా, మెళ్ళ ఆభరణాలు పతకాలు వేసుకున్నాము అంటాం కదా, ఆభరణం అని అర్థం. పతకం పతకం థా వస్తుంది ఇక్కడ, అంటే వ్యూహము, వ్యూహం పన్నాలి అంటే దాని అర్థం ఏంటంటే దేన్నైనా ఆచరించడానికి వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటాం కదండి, దాన్ని వ్యూహము అంటాం. అర్థమవుతుందండి? నెక్స్ట్ లత. లత అంటే పేరు కాదండి, అమ్మాయి పేరు కాదు లత అంటే, తీగ అని అర్థం. లతలు అల్లుకుపోతున్నాయి అంటారు, చెట్లకు లతలు అల్లుకుంటున్నాయి అంటారు. తీగలు అల్లుకుపోతూ ఉంటాయి కదండి, మనకి మనీ ప్లాంట్ ఎలా తీగలు అయిపోతుంది, దాన్ని లత అని పిలుస్తారు. నెక్స్ట్ కథ. కథ ఇక్కడ ఇక్కడ మొదటి అక్షరానికి మొదటి అక్షరానికి ఒత్తు ఉన్నది పెట్టాడు, ఇక్కడ వచ్చేసరికి ఏం చేశాడంటే మొదటి అక్షరాన్ని మార్చేశాడు, రెండవ అక్షరానికి ఉన్నటువంటి దానికి ఒత్తుని తీసుకొచ్చాడు. చూడండి ఇది త లతలో త, ఇది కథలో లత థా తర్వాత వచ్చేది ఏంటిది థా, ఒత్తు థా అవునా కదండి. కథ అంటే చరితము, కథ కథ చెప్తావా అంటాం కదా చరిత్ర అని అర్థము. నెక్స్ట్ పరం. పరం పరం అంటే, పరం అంటే ఇతరులు, పరులు అంటాం కదండి ఇతరులని పరం అంటాం. ఫలం ఫ, పాకి ఫ, ఫ కదండి పాకలకి వచ్చింది ఫ. ఫలం పండు, ఫలం అంటే పండు అని తెలుసు కదా, ఫలాలని తెలుసు కదా మనకి, మనం తినాలి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్లో ఎక్కువగా ఫలాలనే తినాలి అవునా కదా. సరే గజం. గజం అంటే ఏనుగు, గజరాజు అంటారు అవునా ఏనుగు. ఘనం. ఘనం అంటే గొప్పతనం అని అర్థం. నెక్స్ట్ జనం. జనం అంటే ప్రజలు, జనం అందరూ గుమిగుడిపోయారంటారు అంటే ప్రజలు అని అర్థం. జషం. జషం ఝ ఒత్తు ఝ, జషం అంటే చేప, నీటిలో ఎత్తుంది కదా చేప పిల్ల, చేప. డంబం. డంబం అంటే బడాయిపోతుంది, బాగా ఏంటి బడాయిపోతుంది, దానికి బోల్ డబ్బులు ఉన్నాయని బడాయిపోతుంది అంటూ ఉంటారు, దాన్నే డంబం అంటారు. ఓకేనండి. ఢంకా. ఢ తర్వాత వచ్చింది ఢంకా, ఢంకా వాయించి మరీ చెప్పారు అంటారు, అంటే డోలు, డోలు కొడితే చెప్తారు కదండి అది ఢంకా అంటే డోలు. దళం. దళం అంటే ఆకు, నలిని దళము అంటారు అంటే తామర ఆకు అనా, దళం అంటే ఆకు అని అర్థం. ధనం అంటే డబ్బు, మనకు అందరికీ తెలుసు డబ్బులు. నెక్స్ట్ బలపం. బలపం అంటే పలక మీద రాసేదాన్ని, ఇందాక మనం చెప్పుకున్నాం పలక మీద రాసే కణికి, కణికి అంటారు కదా మీరు అందరూ స్లేట్ పెన్సిల్, దాన్ని బల్లప్పం అని పిలుస్తాం. భరతం. భరతం భరతనాట్యం మనకు తెలుసు కదా, భరతఖండం అని చెప్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ అన్నమాట. చూడండి ఇక్కడేమో కరం అల్పాక్షరం ఇచ్చాడు, ఇక్కడ మహాప్రాణాక్షరం ఇచ్చాడు కరం. కరం ఇక్కడ అల్పాక్షరం ఇచ్చాడు చ, ఇక్కడ మహాప్రాణాక్షరం ఇచ్చాడు చ. పతకంలో తా అనేదానికి చూడండి, ఇది అల్ప ప్రాణాక్షరం, ఇది మహాప్రాణాక్షరం థా అని పిలుస్తాం. ఇది ఇక్కడ కూడా చూడండి, అది అల్ప ప్రాణాక్షరం, ఇది మహాప్రాణాక్షరం థా థా. ఇక్కడ కూడా చూడండి పా అనేది అల్ప ప్రాణాక్షరం, థ అనేటటువంటిది మహాప్రాణాక్షరం. గ ఘ అలాగే జ ఝ, ఇక్కడ డ ఢ ద ఢ బ భ, ఇలాగా మా అల్ప ప్రాణాలను మహాప్రాణాలను ఉపయోగించి దీనికి అర్థాలను మీకు తెలుసుకోమని చెప్పాడనమాట. సరేనండి. సరే ఇది నెక్స్ట్ రోమన్ మనము ఇప్పుడు చూద్దాం. సరేనా?
ఫిఫ్త్ రౌండ్ చూడండి అమ్మా. క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి చదవండి అన్నాడు. అంటే డిజార్డర్ లో ఇచ్చాడు, దాన్ని మనం ఆర్డర్ లో పెట్టాలి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అక్కడైతే థర్డ్ రౌండ్ లో డిజార్డర్ లో ఇచ్చాడు, కానీ అక్కడ సున్నాలు కలిపి ఇచ్చాడు. ఇక్కడైతే మాత్రం సున్నాలు పూర్ణ బిందువులు కాకుండా మిగిలినవన్నీ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం ఫిఫ్త్ రోమన్ చూద్దామండి. ఉదాహరణ చూడండి, రా ఆ కా ఇచ్చాడు, దీని ఆర్డర్ లో పెడితే ఆ రా కా అయింది అవునా. నెక్స్ట్ లా బా తా, అదేం వేడండి, బాలేదు కదా. ఆ సరే, ఆర్డర్ లో పెడితే తబలా, తబలా తబలా వాయిస్తారు కదా అది. డవాపా, డవాపా ఏమైనా పదమే లేదు, అర్థవంతమైన పదమే కాదు. కాబట్టి నేను చూడండి సరైన ఆర్డర్ లో పెడితే పాడవా అయినా పాడవా. అక్కడ ఉన్న లెటర్స్ ఆ లెటర్స్ ని డిజార్డర్ లో ఉన్నవి ఆర్డర్ లో మనము పెట్టుకోవాలి. జనావా, జనవా అనేది అర్థవంతమైన పదం కాదు. చూడండి వనజా, ఇదొక పేరు కదండి. నెక్స్ట్ అం రం గణ, ఇది అసలు లేదు కదా. నగరం చూడండి, నగరం అర్థవంతమైన పదమేనా. సరే ఇంకా చూడండి రంగత, ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి అవన్నీ. ఇక్కడ నేను ఐదు చెప్పాను కదా, ఈ మిగిలిన ఐదు మీరు ఇంటి దగ్గర చెయ్యాలి. నేను ఇవాళ హోంవర్క్ ఏమీ ఎక్కువలా కదా, సారాంశం ఇచ్చాను చదవమని. ఇవన్నీ నేను చెప్పని మీరు రాయమన్నాను. నెక్స్ట్ ఇవి మీరు ఓన్గా రాయాలి, మిగిలినన్నీ నేను చెప్పేశాను కదా. సరేనా, ఈ ఐదు మీరు ఓన్గా రాయాలి. నెక్స్ట్ చూడండి ఆరోది చూడండి అమ్మా. క్రింది పట్టికలోని పదాలను చదవండి. ఆరో రోమన్లో చూడండి, క్రింది పట్టికలోని పదాలను చదవండి అన్నాడు. రెండు పట్టికలు ఇచ్చాడు, ఇది కూడా జతపరచడం లాంటిది. సరేనా, రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంలో చదవండి లేదా రాయండి అని చెప్తున్నాడు. చూద్దాం ఫస్ట్ దాంట్లో ఏమిచ్చాడు, అమల, సనగ, మర, సంఘం, హంస, పడవ, దశరద, శనగల, ఘనతగల, మంగళకర అని ఇచ్చాడు. సెకండ్ దాంట్లో చూద్దాం, పంట, పలక, గంప, పడవ, వంశం, మండపం, ఊదగలం, పయనం, నడక, తనయ అని ఇచ్చాడు. ఈ పక్కన ఏం చేశాడంటే ఈ రెండింటిని కలిపి చెప్పమన్నాడు కదా. పక్కన ఏం చేశాడంటే ఉదాహరణ శంఖం ఊదగలం, ఇక్కడేమో మొదటి దాంట్లో ఉన్న శంఖాన్ని రెండవ దాంట్లో ఉన్న దాన్ని జతపరిస్తే శంఖం ఊదగలం కదా. సెకండ్ ఇంకోటి చూద్దాం, రెండు నేను రెండో కూడా చెప్తాను, మిగిలిన అన్ని మీరే రాయాలి. సరేనా, ఫస్ట్ ఏముంది, అమల ఉంది కదా, అమల పలక, అమల పంటానో అమల పలక. నెక్స్ట్ శనగ పంట, రెండో దాంట్లో పంట ఉంది కదా, శనగ పంట. మర మర పడవ, మర పడవ అంటాం అవునా. నెక్స్ట్ శంఖం ఊదగలం ఆల్రెడీ చెప్పేశాం. హంస, ఇక్కడ ఏమున్నా చూడండి, పంట, పలక, గంప, పడవ, వంశం, మండపం, ఊదగలం, పయనం, నడక, తనయ్య, ఇవన్నిట్లో ఏది హంసకు తోడవుతుంది, హంస నడక. సరేనా, మిగిలిన మీకు ఇచ్చేది ఏంటంటే పడవ, దశరథ, శనగల, ఘనతగల, మంగళకర ఇవి మాత్రమే ఇస్తున్నానండి. ఇవి మీరు దాంతో జతపరిచి మిగిలిన అన్ని రాయాలి. సరేనా, రాస్తారు కదా, మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేయాలండి. అంటే ఇప్పుడు చూడండి మనం ఈరోజు చెప్పుకున్నది ఏంటి, పాఠ్యభాగంలో కొంచెం భాగం చెప్పుకున్నాము, ఇంకా అవగాహన ప్రతిస్పందన చెప్పుకున్నాము, పదజాలం చెప్పుకున్నాము, నెక్స్ట్ భాషాంశాలు కూడా చెప్పుకున్నాం అవునా. భాషాంశాలు చాలా ఇచ్చానండి, చాలా చెప్పాను, అన్నీ కూడా ఒకసారి మరలా మీరు మనంలోకి తీసుకోవాలి. అంటే మరలా ఒకసారి అన్నీ కూడా చదివితేనే గుర్తు ఉంటాయి. అంతేగాని మేము చదవము వినేసాం కదా అంటే మాత్రం ఏమీ కూడా గుర్తుండవు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే హోంవర్క్ ఏంటంటే సారాంశం మొత్తం రాయాలి. నేను ఇచ్చే ఉక్తలేఖనం ఇస్తాను కదండి, వర్డ్స్ పెడతాను, అవి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి భాషాంశాలన్నీ కూడా చక్కగా టెక్స్ట్ బుక్లో మీరు రాయాలి. సరేనా, ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ చాలా తక్కువ ఇస్తానండి, ఆ క్వశ్చన్స్ మీరు నోట్స్లో రాయండి. సరేనమ్మా, అందరూ చక్కగా చేస్తారు కదా. సరే, ఉంటాను, ఓకేనా.